అనంతపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ రాజకీయ ఐక్య వేదిక ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా హిందూపురంలోని కొట్నూరు చెరువులో జలదీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. హిందూపురం జిల్లా కేంద్రం ఏర్పాటు కోసం ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొనాలని, లేని పక్షంలో హిందూపురం నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడిస్తామని రాజకీయ ఐక్య వేదిక నాయకులు హెచ్చరించారు. ప్రజాప్రతినిధులు రాజీనామా చేస్తేనే హిందూపురం జిల్లాగా ఏర్పడే అవకాశం ఉందని అన్నారు. జిల్లా కేంద్రం ఏర్పాటు చేసేంత వరకు తాము ఉద్యమాలు కొనసాగుతాయని తెలిపారు. ఈ రోజు జలదీక్ష కార్యక్రమానికి పూనుకోవడం కూడా జరిగింది. హిందూపూర్ లో ఉన్నటువంటి మన ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ గారు, అలాగే హిందూపూర్ పార్లమెంట్ సభ్యులు గోవింద మాధవ్ గారు హిందూపూర్ జిల్లా సాధనకై అనేక మార్లు, గతంలో కూడా మన ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో కూడా హిందూపూర్ జిల్లా చేస్తామని చెప్పి తెలపడం జరిగింది. అలాగే మన ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ గారు మున్సిపల్ ఎలక్షన్లలో అధిక స్థానాలలో వైఎస్ఆర్ సిపి కౌన్సిల్ ను గెలిపించండి,